కంబదూరు మండలం వెంకటంపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతి సందర్భంగా రాష్ట్ర తప్పుల కళాకారుడు పర్వత గారు తన స్వగ్రామం వెంకటంపల్లిలో తన నివాసంలో డాక్టర్ అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి జయంతి ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచంలో అత్యంత మేధాశక్తితో గలవాడు డాక్టర్ అంబేద్కర్ గారని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈరోజు ఏ పార్టీ నాయకుడైనా అనుసరించాల్సిందే అని, డాక్టర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉందని గుర్తు చేశారు. అంబేద్కర్ గురించి చెప్పుకోవాలంటే ఒకరోజు కూడా సరిపోదని మీడియాకు తెలిపారు. మన శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ పొడిగించడం వల్ల ప్రాణనష్టం జరగకుండా ఉంటుందని రాష్ట్ర తప్పుల కళాకారుడు మద్దతు తెలిపారు. సోషల్ డిస్టెన్స్ ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రతిరోజు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మహమ్మారి నుంచి గెలుపొందాలని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర కళాకారులు అధ్యక్షులు పిలుపునిచ్చారు. బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 129వ జయంతి సందర్భంగా మనము మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండే జనాభా ఎంతమంది ఉన్నారో వాళ్ళే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి 43లో ఉన్నటువంటి వారు కూడా వారి ఇళ్లలోనే అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని, వారి కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకోవాలని మాదిగ హక్కుల తప్పటి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఏపీ స్టేట్ మాదిగ హక్కుల తప్పటి కళ ఎంఎస్టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వతప్ప గారు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు. అయితే మనము ఈరోజు ఆయన యొక్క స్థితిగతులను, ఆయన పడిన బాధలను, అనేక సందర్భాల్లో ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం ఎన్నోసార్లు పొగిన్నాం. అయితే ఎన్నో సందర్భాల్లోనూ ఎన్నో విషయాల్లోనూ ఆయన అడుగుజాడల్లో నడిచేదానికి మనమంతా సిద్ధంగా ఉండాలని, అలాగే మనకు ఈరోజు కరోనా వచ్చిన సందర్భంగా ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ కరోనాకు కూడా కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ వారి వారి కుటుంబ సభ్యులతోనే అంబేద్కర్ జయంతిని జరుపుకోవాల్సినదిగా నా మనవి. ముఖ్యంగా మన డప్పు కళాకారులు కూడా యావత్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి డప్పు కళాకారులందరూ కూడా డప్పులతో మన యొక్క కరోనా గురించి డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించేది చాలా ముఖ్యమైన పని కాబట్టి ప్రభుత్వం వారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకునేదానికి కూడా మనము మన డప్పు కళాకారులందరూ కూడా గ్రామాల్లో చాటింపు వేస్తూ మరి యొక్క విషయం ఏమంటే చాటింపు వేస్తూ అదే విధంగా ప్రభుత్వ రూల్స్ ప్రకారం అనుసరించవలసిందిగా గ్రామాల్లో మనకు సహాయం చేసినటువంటి డాక్టర్స్ ను, తర్వాత వాలంటీర్స్ ను, మన తర్వాత పోలీసు వాళ్ళను, తర్వాత మన యొక్క పరిశుద్ధమైనటువంటి పనులు చేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు మరి యొక్క వీళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి యొక్క మన పాలకుల మాట మాత్రం జవదాటకుండా ఖచ్చితంగా మనము ఫాలో అప్ కావాలని మరి ఒకసారి విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. జోహార్. జై.